హీరో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, పద్మభూషణ్ కృష్ణ గారు, నిర్మాతలకి ఆదుకునేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి హీరో. ఓకే. ఆయన తేనె మనసులు సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యి ఆదిత్య సుబ్బారావు గారి దర్శకత్వంలో మంచి కలర్ పిక్చర్, అప్పుడు తేనె మనసులు ఫుల్గా అవుట్డోర్లో కలర్ ఈస్ట్ మన కలర్ తీసినటువంటి సినిమా, అందులో హీరోగా పరిచయం అయ్యి అందులో ఒక హీరో రామ్మోహన్ కూడా ఒక హీరో, దానితో తేనె మనసులతో పరిచయం అయ్యి తర్వాత కన్నె మనసులు, తర్వాత గూఢచారి 116, గూఢచారి సినిమాలు, మోసగాళ్లకు మోసగాడు అనేటటువంటి కౌబాయ్ సినిమా, చాలా విభిన్నమైన అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు ఆయన. అల్లూరు సీతారామరాజు అద్భుతమైనటువంటి సినిమా. అవును, అల్లూరు సీతారామరాజు గురించి చెప్పుకోవాలంటే ఈ ఒక్క సినిమా గురించే చెప్పుకోవటానికి మన సమయం చాలదు, అంత అద్భుతంగా తీసినటువంటి సినిమా. అలాగే డేర్ అండ్ డాషింగ్ హీరో అని పేరు వచ్చింది కృష్ణ గారికి. సినిమా స్కోప్ స్టార్ట్ చేసింది ఆయనే, 70mm స్టార్ట్ చేసింది ఆయనే, ఓకే, కలర్ సినిమాలు స్టార్ట్ చేసింది ఆయనే, కౌబాయ్ సినిమాలు, గూఢచారి సినిమాలు, కురుక్షేత్రం లాంటి మహా క్యాస్టింగ్ ఉండేటటువంటి సినిమా, తర్వాత ఎక్స్పెరిమెంటల్గా దేవదాసు, సింహాసనం, ఈ సినిమాలన్నీ చెప్పుకుంటే కృష్ణ గారు వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలాస్టిక్ లాగా ఇలాగ ఎక్స్పాండ్ చేశాడనమాట. ఎన్ని సినిమాలు, ఎన్ని కంపెనీలు, ఎంతమంది డైరెక్టర్స్, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అయ్యాడు కృష్ణ గారు. ఎక్కడ చూసినా రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళు కృష్ణ గారు. 9 to 1 ఒక షిఫ్ట్, 2 to 6 ఒక షిఫ్ట్, మళ్ళీ 6 నుంచి రాత్రి 12 గంటల వరకు షిఫ్ట్. ఇక రోజుకి 3 స్టూడియోల్లో 3 సినిమాలకి 3 షిఫ్ట్లు పనిచేసేవాడు, అంత బిజీగా ఉండేవాడు. ఆయన నిద్రపోవటానికి కూడా టైం లేనంత బిజీగా పనిచేశాడు కృష్ణ గారు. అయితే ఒకసారి సెట్లో కృష్ణ గారికి నిద్ర లేక సోఫా మీద అలా పడుకుంటే ఆయన నిద్రపోతున్న షాట్ కూడా షూట్ చేశారంట, అది సినిమాలో వాడారు, అంత బిజీగా ఉన్నాడు ఆయన. అటువంటి హీరో తేనె మనసుతో స్టార్ట్ చేసి వటుడు ఇంతకు ఇంత అన్నట్టు ఎంతో ఎదిగిపోయి సూపర్ స్టార్ అయ్యి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి పద్మాలయ స్టూడియో స్థాపించి పద్మాలయ బ్యానర్ మీద చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు కృష్ణ గారు. ఓకే. నిర్మాతలకి దేవుడు ఆయన. ఎవరన్నా నిర్మాత సినిమా కానీ ఫ్లాప్ అయితే మళ్ళీ అతన్ని పిలిచి మరొక సినిమా చేసుకో, నువ్వు నీ లాస్ కవర్ చేసుకో అని మళ్ళీ డేట్స్ ఇచ్చి సినిమా చేసుకోమనేవాడు. సినిమా చేసుకోవటానికి డబ్బులు లేకపోయినా కూడా ఈయనే ఫైనాన్స్ అరేంజ్ చేసి అతని చేత సినిమా తీయించి అతనికి పుడుకుపోయినటువంటి ఆర్థిక ఇబ్బందిని సరిచేసేటటువంటి వాడు. నేను పర్సనల్గా కృష్ణ గారి దగ్గరికి ఒక ఫేవర్ కోసం వెళ్ళాను నేను. ఓకే. పద్మాలయ స్టూడియోలో షూటింగ్ లో ఉన్నాడు. ఎప్పుడు, ఏ టైంలో? అది ఇక్కడికి వచ్చిన తర్వాత, చెన్నై నుంచి పద్మాలయ స్టూడియోకి ఆయన పద్మాలయ స్టూడియో కట్టి పద్మాలయ స్టూడియోలోనే ఇక్కడే షూటింగ్లన్నీ చేస్తున్నటువంటి సమయంలో వెళ్ళాను. పద్మాలయ స్టూడియోలోకి వెళ్ళి ఆయన అటు కూర్చున్నాడు, సోఫాలో కూర్చున్నాడు, నేను ఎదురుగా వెళ్ళి నించున్నాను. ఆయన నా వైపు చూస్తే నమస్కారం అండి విషాద్దామని చూస్తున్నాను. తర్వాత కెమెరా అటువైపు ఇటు తిరిగి చూస్తుండేసరికి కృష్ణ గారు అన్నాడు, ఏమంటే పంతులు గారు ఏంటి ఇలా వచ్చారు అన్నాడు. అనేసరికి, నమస్కారం సార్, నేనే మీ దగ్గరికి వచ్చానండి, ఏంటి పని అన్నాడు. అంటే మీతోనే చిన్న పని, రండి ఇటు రండి అని అన్నాడు. అని నేను ఆయన సోఫాలో కూర్చున్నాను కదా, నేను సోఫా దగ్గరికి వెళ్ళాను, కూర్చోండి అని అన్నాడు. సరే ఆయన కూర్చోమన్నాడు కదా అని పక్కన ఒదిగి కూర్చున్నాను. ఏం చెప్పండి అన్నాడు. సార్ మీరు చిన్న రికమెండేషన్ అంటే ఒక మాట సాయం చేయాలి. మాట సాయం? ఏంటో సాయం అన్నాడు. గుంటూరులో నా వైఫ్ MABED టీచర్ అండి, ఆవిడ టీచర్గా పనిచేస్తుంది, ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు జిల్లా పరిషత్ హై స్కూల్స్లో, కాబట్టి మా ఆవిడని కాస్త గుంటూరుకి దగ్గర కాకరలో వేయమని చెప్పాలండి, మీరు చెప్తే అయిపోద్ది అన్న. అంతేనా అని అన్నాడు. అవునండి. ఎవరితో చెప్పాలి అని అంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఎడ్లపాటి వెంకట్రావుతో చెప్పాలండి అన్న. అనగానే వెంటనే బంగారు అని పిలిచాడు వాడి చిన్న బ్రదరు. ఆయన వచ్చాడు, ఎడ్లపాటి వెంకట్రావుకి ఫోన్ కలిపన్నాడు. ఆయన వెంటనే ఫోన్ కలిపాడు. ఆ రోజుల్లో మరి ల్యాండ్ లైన్ కదా, వెంటనే కలిసే
ల్యాండ్ లైన్ కలిస్తాయి కదా, ఫోన్ కలిసింది. తీసాడు ఆయన, తీసి వెంకటరావు గారు బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు మన తెనాలి, వాళ్ళంతా వాళ్ళిద్దరు తెనాలి, అవును మన తెనాలి ఉన్నారు, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అంటే ఇదే మాట్లాడు. మాట్లాడిన తర్వాత వెంటనే నా విషయం చెప్పేదానికన్నా కాస్త ముందు ఒక లీడ్ ఉండాలి కదా దేనికైనా. అవును సార్. సరే ఏం లేదు, జయకుమార్ అని మాకు కోడైరెక్టరు, నాకు మంచి ఫ్రెండు అని చెప్పాడు. నేను ఆయన ఫ్రెండ్ని అంట, నాకు మంచి ఫ్రెండు, మనం అనే కావాల్సిన ఆయన మిస్సెస్ గుంటూరు జిల్లా పరిషత్లో ఆవిడ టీచర్గా హై స్కూల్లో జాబ్ చేస్తుంది, ఆవిడని ట్రాన్స్ఫర్ చేస్తారంట. ట్రాన్స్ఫర్ చేస్తే గుంటూరు పక్కనే కాకని హై స్కూల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి, మన నాకు చాలా మంచి మిత్రుడు, నాకు కావలసిన వాడు, ఫ్రెండు అది ఇది అని నా గురించి చాలా ఘనంగా చెప్పాడు ఆయన. సరే ఆయన చెప్పిన తర్వాత సరే అయిపోద్దని నేను వెళ్ళన్నాడు. నేను ఆ రాత్రి బయలుదేరి గుంటూరు వెళ్ళేసరికి తెల్లవారు జిల్లా పరిషత్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్స్ చేతిలో ఉన్నాయి. అమ్మో, అంత ఫేవర్ చేశాడు ఆయన. నాకే కాదు, ఎవరన్నా వెళ్ళి ఏది అడిగినా గట్టిగా చేయలేని పని అయితే ఏమో కానీ డెఫినెట్గా హెల్ప్ చేసేట. అంటే ఆ రోజుల్లో కొంచెం బయటకు వచ్చే కాదు కదా సార్, చేసినా కూడా అంటే అప్పుడు మీడియా కానీ అంత మీడియా లేదు, కానీ ఆయన చేసిన హెల్ప్లు ఆయన చేసినటువంటి సహకారాలు చాలామందికి తెలుసు. తర్వాత ఆయనలో గొప్ప విశేషం ఏంటంటే ఆయన సినిమా రిలీజ్ అవుద్ది, ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరన్నా కలిస్తే వాళ్ళని అడుగుతాడు ఎలా ఉందయ్యా మన సినిమాని అంటే అదిరిపోతుంది సార్, చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా చేశారు సార్ అని పొగుడుతుంటారు, ఏంటయ్యా అదిరిపోయేది సినిమా ఫ్లాప్ అయింది అని చెప్తాడు. కరెక్ట్గా చెప్తాడు ఆయన సినిమా అయినా సరే. తర్వాత ఏ సినిమా రిలీజ్ అయింది, అది ఎంత కలెక్ట్ చేస్తుంది, గ్రాస్ ఎంత, దాని ఇన్కమ్ ఎంత, అవన్నీ ఫిగర్స్ కరెక్ట్గా చెప్తాడు కృష్ణ గారు. చాలా క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి ఆయనవి. సో అంత అన్నిట్లో చాలా పద్ధతిగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. సాక్షి సినిమాతో విజయ నిర్మల గారితో పరిచయం అయ్యి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిన తర్వాత కొన్ని ప్రెస్ వాళ్ళు ఊరుకోరు కదా, ఏదో రాస్తారు కదా, ఏమి రాసినా సరే చక్కగా వాళ్ళిద్దరూ జీవితాంతం ఆఖరి నిమిషం వరకు కలిసిమెలిసి చాలా అన్యోన్యంగా కాపురం చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన మీద ఎటువంటి ఆయన గురించి పొగడతలే కానీ విమర్శలు ఎక్కడా లేవు, అంత మంచి మనిషి. తర్వాత సంచలనం, కృష్ణ గారంటే సంచలనం. ఆయన ఎటువంటి సినిమాలు చేశాడు, ఎన్టీ రామారావు గారితో దేవుడు చేసిన మనుషులు సినిమా చేశాడు, అలాగే నాగేశ్వరరావు గారితో, అలాగే సోమరబాబుతో కలిసి ఇద్దరు హీరోలైనా సరే రెడీ, ఆయన దేనికైనా రెడీ. దేవదాసు అద్భుతమైనటువంటి సినిమా, నాగేశ్వరరావు గారి సినిమా అంత అద్భుతంగా పోతే స్టంట్స్ కూడా ఈయనే చేసేవారంట కదా సార్ కృష్ణ గారు. ఏమైనా స్టంట్స్ ఉంటే ఇప్పుడు గూఢచారి అలాంటి మూవీస్కి స్టంట్స్ చేయాల్సి ఉంటుంది కదా. అవును, యాక్షన్ పార్ట్ ఉంటే యాక్షన్ డైరెక్టర్ ఉంటాడు కదా, ఫైట్ మాస్టర్ పక్కన ఉంటాడు. ఏదన్నా ఫైట్ మాస్టర్ రిస్క్ షాట్ చెప్పినా కూడా ఈయన చేసేస్తానంటాడు. సో దేనికైనా రెడీ ఆయన, అసలు జంకడు. అసలు ఆయన విల్లు సంకల్పం చాలా గట్టిది, చాలా హయ్యర్ లెవెల్తో ఆలోచిస్తుంటాడు. వీళ్ళు అల్లూరు సీతారామరాజు తీద్దామని అనుకున్నప్పుడు అల్లూరు సీతారామరాజు సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుని రామారావు గారు తీయటానికి ఆలోచించి ఉన్నాడు ఇంతకు ముందు అనేటటువంటి విషయం వీళ్ళకి తెలిసింది. అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీ రామారావు అనాలి మనం. అవును సార్. అదే ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి సార్ అల్లూరు సీతారామరాజు మేము తీద్దాం అనుకుంటున్నాం అని అంటే, బ్రదర్ మేము తీస్తున్నాం స్క్రిప్ట్ రెడీగా ఉంది అని అంటే, వీళ్ళు ఏం చెప్పారంటే, లేదండి ఆల్రెడీ మేము ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాము, షూటింగ్ కూడా వెళ్ళబోతున్నాము, మీరు పెద్దవారు కదా మీతో ముందు మాట చెబుదామని అనుకున్నాము అని ఆయనతో చెప్పి వీళ్ళు షూటింగ్ స్టార్ట్ చేసి ఆ షూటింగ్ 3 యూనిట్లు, ఒక పక్క కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్, మరొక పక్క కృష్ణ గారు డైరెక్షన్, మరొక పక్క విజయ నిర్మల్ గారు డైరెక్షన్, అలాగా చాలా యూనిట్లు అందరూ కలిసి చాలా అద్భుతంగా సినిమా చేశారు. ఆ సినిమాలో శ్రీశ్రీ గారు ఒక పాట రాశారు, తెలుగు వీరలేవరా అని ఒక పాట రాశారు, చాలా ఫేమస్ సాంగ్, చాలా ఫేమస్ సాంగ్.
ఆ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సాంగ్ నేషనల్ అవార్డు తీసుకోవటానికి, ఇది శ్రీశ్రీ గారి పిట్ట కదా మళ్ళా, నేషనల్ అవార్డు తీసుకోవటానికి శ్రీశ్రీ గారు వైఫ్ని వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్ళారంట. వాళ్ళు దానికి ఒక 1,000 ఎంతో క్యాష్ ప్రైజ్ ఏదో ఉంది. సరే ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళకి క్యాష్ ప్రైజ్ వస్తుంది కదా, క్యాష్ ప్రైజ్ వస్తుందని వీళ్ళు ఈవిడేమో ఆయన మిస్సెస్ ఏమో ఢిల్లీ వెళ్ళింది కదా, కొత్త ఊరు వెళితే షాపింగ్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడవాళ్ళకి బాగా, ఆ షాపింగ్ గీపింగ్ చేసింది, వీళ్ళు డబ్బులు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే అవార్డు తీసుకునేటటువంటి ఫెలిసిటేషన్ ఇదన్నమాట. సరే వెళ్ళారు, వెళ్ళి అవార్డు తీసుకున్నారు. వాళ్ళు క్యాష్కి బదులు ఏదో ఒక సంవత్సరం అయిన తర్వాత క్యాష్ చేసుకోవటానికి ఒక చెక్ రూపంలో ఏదో ఇచ్చారు, దాని పేరు ఏదో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ వెల్. ఓకే, సరే వాళ్ళకి ఆ 1,000 క్యాష్ రూపంలో లేవు, రాలేదు. ఏదో గిఫ్ట్ అవన్నీ ఇచ్చారనుకో, క్యాష్ మాత్రం రాలేదు. క్యాష్ మాత్రం రాకపోయేసరికి తిరిగి ఫ్లైట్లో రావాలి శ్రీశ్రీ గారు, శ్రీశ్రీ గారి వైఫ్. మరి ఫ్లైట్ ఖర్చులకి చాలా ఉంటాయి కదా. అప్పుడు ఏం చేశాడు శ్రీశ్రీ గారు, ఏంటి భలే చిక్కుకున్నావే ఢిల్లీ వచ్చి అని చెప్పి, ఆయన మహాకవి కదా శ్రీశ్రీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఢిల్లీలో ఎవరున్నారని ఆలోచించి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఆయన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ హోటల్కి వచ్చి శ్రీశ్రీ గారి కాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళిద్దరికీ చక్కగా మంచి భోజన ఏర్పాట్లు అవి చేసి తర్వాత ఆయనకి పెద్ద సన్మానం, అప్పటికప్పుడు పెద్ద సన్మానం అరేంజ్ చేసి చాలా ఘనంగా సన్మానించి ఒక పర్సు క్యాష్ నిండుగా ఒక పర్సు ప్రెజెంట్ చేస్తే అప్పుడు ఫ్లైట్ టికెట్లు తీసుకుని అప్పుడు మళ్ళా తిరిగి చెన్నై వచ్చారనమాట. ఇలాగా అల్లూరి సీతారామరాజు అనేటటువంటి సినిమాలో తెలుగు నీర లేవరా దీక్షభూని సాగర అనేటటువంటి ఆ పాటకి అవార్డు, చాలా అద్భుతమైనటువంటి పాట శ్రీశ్రీ గారు రాసింది. ఈ విధంగా శ్రీశ్రీ గారి పార్ట్ అల్లూరి సీతారామరాజు సినిమాలు. ఓకే.